ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసలైన రాజకీయం మొదలుపెట్టారా? అంటే చంద్రబాబు గారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చంకలు గుద్దుకొని సంబరాలు చేసుకుంటుంటే, ఇప్పటి వరకు పూర్తిగా పరిపాలన మీద దృష్టి పెట్టిన, ప్రజా సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వాయిదాతో, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా తర్వాత ఒక్కసారిగా ఆయన ఏంటో చూపించాలనుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నారు. ఆ దిశగానే ఇప్పుడు నిర్ణయాలు కూడా మొదలుపెట్టారు. వాస్తవానికి 25వ తేదీన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరపాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒకవేళ అదే గనక జరిగితే దాన్ని ఒక ఆయుధంగా తీసుకొని ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అస్త్రం వదలాలి అని చెప్పి సిద్ధమయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎంతకు ముందులాగా ముందస్తు వ్యూహాలను పసిగట్టకుండా, ప్రతిపక్షం వేసే ముందస్తు ప్లాన్ను చిత్తు చేయకుండా సైలెంట్గా నింద తన మీద వేసుకోవడానికైతే సిద్ధంగా లేరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఈ నేపథ్యంలోనే ఆయన ఇళ్ల స్థలాల పంపిణీ విషయం ఏదైతే ఉందో, ఒక పక్క కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అని చెప్పి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు 14వ తేదీకి. దాని సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అయితే ఇప్పుడు ఈ వాయిదా నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఒకవేళ ఇది క్రమంగా జరిగి ఉంటే దీని మీద ఒక బురద జల్లే ప్రయత్నం, ఒక బురద జల్లే అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చి ఉండేది. కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్న టైంలో ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎలా చేస్తారు అనేది వాళ్ళు ఒక అవకాశంగా మలుచుకొని దాని మీద ప్రచారం చేయాలి అని అనుకున్నారు. అందుకే ముందస్తుగా ఎక్కడా కూడా ఈ సంక్షేమ పథకానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నోరు విప్పలేదు. ఎందుకంటే మొన్నటి వరకు ఇళ్ల స్థలాలు అమరావతిలో ఉన్న ఇళ్ల స్థలాలను పేదలకు ఎలా కేటాయిస్తారు అని చెప్పి రైతులతో గళం విప్పించిన టీడీపీ, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కనుక జరిగితే కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పి వాయిదా వేయించిన టీడీపీ ఇప్పుడు ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో నోరు మెదపలేదు. ఎందుకు మెదపలేదు అంటే దాన్ని వాయిదా వేయండి అని ఎక్కడా కోరలేదు. ఎందుకు కోరలేదు అంటే సైలెంట్గా ఆ కార్యక్రమం కనుక జరిగిపోతే, అప్పుడు జరగడానికి ముందేస్తే ముందు రోజు ఒక షాక్ ఇద్దాం, ముందు రోజు లేదంటే ఒకటి రెండు రోజుల్లో ఎవరొకరి మీద ఎవరొకరితో కేసులు వేయించి దాన్ని అడ్డుకుందాం, అప్పుడు ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుందాం అని చెప్పి చాలా అద్భుతమైన ఒక ప్లాన్ వేసింది. అయితే ఆ ప్లాన్ని ముందుగానే పసికట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ హైకమాండ్ వెంటనే దాన్ని ఆ ప్లాన్ని చిత్తుచిత్తు చేసే ప్రయత్నం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇక్కడి నుంచి ప్రతిపక్షాలు వేసే ప్లాన్లలో ఇరుక్కునే పరిస్థితి వైసీపీకి ఉండదు అనేది చాలా క్లియర్గా దోతుంది. అందుకే ఇంత బృహోత్తర కార్యక్రమం, ఒక పక్క ఇది గనక చేస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి శాతం మైలేజీ వైఎస్ఆర్సీపీకి వస్తుందని తెలుసు. కాకపోతే అది ఎప్పుడు చేసినా మైలేజ్ అనేది కామనే కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా చేయాలని ఏం లేదు. ఈ కరోనా ఉధృతి తగ్గిన తర్వాత, అది కూడా అంబేద్కర్ జయంతి రోజున 14వ తేదీన పేదలందరికీ ఆ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక బృహత్తర నిర్ణయం. వాస్తవానికి ఇది ఊహించని షాక్ అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి, ఊహించని దెబ్బ అని చెప్పాలి. లేదంటే దీన్ని చాలా బాగా వాడేసుకొని వద్దామని చెప్పి ప్రిపేర్ అయిపోయారు. దీన్ని చాలా బాగా క్యాష్ చేసేసుకొని ప్రజల నుంచి ఒక వ్యతిరేకత తీసుకొచ్చేసి మేము ఒక దెబ్బ మీద దెబ్బ కొట్టామని చెప్పాలని అనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. నిజంగా ఇప్పుడు ఆయన రాజకీయం అంటే ఏంటి చూపించబోతున్నారు. ఇప్పుడు మొదలుపెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అనేది ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే రాజకీయ విశ్లేషకులు ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.